ఎన్నికల్లో విజయావకాశాలపై బెట్టింగ్ రాయిలు పందాలు షురూ చేశారు. ఏపీలో ఏ పార్టీ గెలవబోతుంది, ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది, గెలుపోటములపై కాయ్ రాజా కాయ్ అంటున్నారు. గ్రామాల నుంచి నగరాల వరకు మెజారిటీలపై కోట్లలో బెట్టింగ్లు కడుతున్నారు. పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, ఉండి నగరీ స్థానాలపై భారీగా బెట్టింగ్లు పెడుతున్నారు. బెట్టింగ్ రాయిలు అధిక శాతం కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు విజయాలపై భారీగా పందాలు కాస్తున్నారు. కూటమికి 100 నుంచి 110 సీట్లు వస్తాయంటూ 1:2 చొప్పున పందాలు కాస్తున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని 1:5 చొప్పున అంటే 100,000కు 5 లక్షలు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజారిటీ, పులివెందరలో జగన్, కుప్పంలో చంద్రబాబు మెజారిటీపై 1:2, నియోజకవర్గాల్లో 1:1 చొప్పున కోట్ల రూపాయల్లో పందాలు సాగుతున్నాయి. ఇక భీమవరంలో జోరుగా బెట్టింగ్లు కాస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు 50,000కు పైగా మెజారిటీ వస్తుందని కాకినాడకు చెందిన ఓ వ్యాపారి 2.5 కోట్ల రూపాయల బెట్టింగ్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తున్న ఉండి నియోజకవర్గంలో 1:2 చొప్పున పందాలు కాస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు మెజారిటీ తగ్గుతుందని, పులివెందరలో జగన్ మెజారిటీ పెరుగుతుందని బెట్టింగ్ వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురంపై భారీగా బెట్టింగ్ సాగుతోంది. గత ఎన్నికల ఓటమి నేపథ్యంలో ఈసారి పిఠాపురంలో విజయం సాధించాలని పవన్ కళ్యాణ్ కసిగా ఉన్నారు. కాపు ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండడంతో పవన్ గెలుపుపై ధీమాతో ఉన్నారు. నెల్లూరు రూరల్, చీరాల, దర్శి, గుంటూరు వెస్ట్, విజయవాడ సెంట్రల్, రాజానగరం, రాజమండ్రి, విశాఖ తూర్పు, అవనిగడ్డ, మచిలీపట్నం, సత్తెనపల్లి, గురజాల, ఆళ్లగడ్డ, నందిగామ, మైలవరం, పోలవరం నియోజకవర్గాలపై జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి. లక్షల నుంచి కోట్లల్లో బెట్టింగ్లు కాస్తున్నారు పందెం రాయుళ్లు. ఎక్కువగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం, పుంగనూరు, చంద్రగిరి, తిరుపతి, పీలేరు, తంబలపల్లె, మదనపల్లె, పలమనేరు, చిత్తూరు, నగరిలో జోరుగా బెట్టింగ్ జరుగుతుందని తెలుస్తోంది. కడప జిల్లాలో కూడా జోరుగా బెట్టింగ్ జరుగుతుందని సమాచారం. మా నాయకుడు గెలుస్తాడు అంటే లేదు, మా లీడర్ గెలుస్తారు అంటూ వైసీపీ, టీడీపీ, జనసేన నాయకులు బెట్టింగ్లు కట్టారని ప్రచారం జరుగుతోంది. పలు నియోజకవర్గాల్లో 1,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు బెట్టింగ్లు కట్టారని ఆరోపణలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు బైక్లు బెట్టింగ్ కట్టారని ఆరోపణలున్నాయి. ఇక కోస్తా జిల్లాల్లో అయితే కోడి పందాలను తలపించేలా జోరుగా బెట్టింగ్లు జరిగాయని ఆరోపణలున్నాయి. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల బెట్టింగ్లకు పోటీగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో జోరుగా బెట్టింగ్లు జరిగాయని ఆరోపణలున్నాయి. మొత్తం మీద అనధికారికంగా కోట్లాది రూపాయలు బెట్టింగ్లు జరుగుతున్నాయని టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఎంత మెజారిటీ సాధిస్తారు అని కూడా బెట్టింగ్ జరిగిందని తెలుస్తోంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో ఇంత భారీగా బెట్టింగ్లు జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. Y0 175 అంటూ ఎన్నికల బరిలో దిగిన వైసీపీ జోరుగా ప్రచారం చేసింది. అయితే ఈసారి పులివెందరలో జగన్ మెజారిటీ తగ్గుతుందనే అంశం బెట్టింగ్ జోరుగా సాగుతుందని సమాచారం. మంత్రులుగా చేసిన వాళ్ల సీట్లు గల్లంతవుతాయని, వైసీపీ 30 లోపు సీట్లు వస్తాయని బెట్టింగ్ రాయిలు పందాలు కాస్తున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు. అక్కా తమ్ముళ్ల మధ్య పోరుపై ఆసక్తి నెలకొంది. దీంతో కడప ఎంపీ సీటుపై కూడా పందెం రాయులు కన్నేశారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ ఓడిపోయారు. మంగళగిరిలో లోకేష్ గెలుపుపై కూడా బెట్టింగ్ రాయులు పందాలు కాస్తున్నారని సమాచారం. బెట్టింగ్ చట్టరీత్యా నేరం. బెట్టింగ్ కాసినా ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.